ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సెవెన్ ఓ క్లాక్ అయితే కట్ ఆఫ్ టైం, అంటే అందరూ 7 o'clock వస్తే ఖచ్చితంగా ఆ టైంలో డిలే అవుతుందని, 8 o'clock షార్ప్ గా కౌంటింగ్ స్టార్ట్ కావాలి కాబట్టి సో ముందు వస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు. ప్లేస్ కూడా చూసి అదే కెన్ సిట్ ఇన్ దే రెస్పెక్టెడ్ టేబుల్ అండ్ చైర్స్ ఆఫ్ ది రెస్పెక్టెడ్ ప్లేసెస్. సో ఇది కాకుండా పార్లమెంట్ సంబంధించిన ఈ 7 segments ఏదైతే ఉన్నాయో మాకు ప్రతి సెగ్మెంట్కి సపరేట్ ఒక హాల్ పెట్టడం జరిగింది. ఆ ప్రతి దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్కి సపరేట్ హాల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం బీసీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ ఎదురున్నా దాదాపు 24,000-25,000 మంది దగ్గర ఉన్నాయి. సో ఆ సేమ్ హాల్లో మనం ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా పెడితే ఆ హాల్లో ప్లేస్ ఉండదు, ఎందుకంటే దాదాపు 20-30 టాంగ్ బాక్సెస్ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఓపెన్ చేయాల్సి వస్తుందని, మళ్ళీ కౌంట్ చేయాల్సి వస్తుందని. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాబట్టి బోత్ అసెంబ్లీ సంబంధించిన ఓట్స్, అదేవిధంగా పార్లమెంట్ సంబంధించిన ఓట్స్ కూడా సెపరేట్గా సెపరేట్ హాల్స్లో కౌంట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ సెకండ్ ఫేజ్ ఏమిటి అంటే కౌంటింగ్. సో ఈరోజు దాని గురించి డీటెయిల్గా జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా మొత్తం పోలింగ్ జరిగింది. సో ఆ అట్మాస్ఫియర్ కోసం మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కానీ, అదేవిధంగా పోలీస్ వైపు నుంచి కానీ, సెంట్రల్ ఫోర్సెస్ నుంచి కానీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ పార్టీ క్యాడర్స్ నుంచి కానీ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ పోలింగ్ ఇన్ ఎ స్మూత్ మ్యానర్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్, ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఆల్ ద క్యాడర్స్ ఆఫ్ ద వేరియస్ క్యాండిడేట్స్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. ఎటువంటి ర్యాలీలు ఎటువంటి మీటింగ్లు పెట్టుకోకూడదు అనేది ఉంది. జూన్ 6 వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు అమల్లో ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాము. డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనకు 24/7 దాదాపు 550 సీసీ కెమెరాల పొరపాటు ఈ డ్రోన్ కెమెరా ద్వారా కూడా వాటన్నిటినీ రికార్డ్ చేయడం జరుగుతుంది. మనకు శివాని కాలేజ్ నో ఫ్లై జోన్ లేదా రెడ్ జోన్ కింద దాన్ని ట్రీట్ చేయడం జరిగింది. సో అక్కడ ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి డ్రోన్స్ ఎగరవేయడం మామూలుగా రెగ్యులర్ గా ఉన్నటువంటి కంట్రోల్లే కాకుండా వాహనాల తనిఖీ కూడా 16 సున్నితమైన సమస్యాత్మకమైన ప్రాంతాలలో రోడ్ల మీద వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. అదే మాదిరిగా లాండర్ పికెట్స్ కూడా సెన్సిటివ్ విలేజెస్ సమస్యాత్మకమైనటువంటి కొన్ని గ్రామాలను గుర్తించాము. ఇవి అదేవిధంగా గతంలో వీళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గాల మధ్య ఉన్నటువంటి ఘర్షణను దృష్టిలో పెట్టుకొని కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో గుర్తించి అక్కడ పికెట్స్ పోలీస్ పికెట్స్ వేశాము. ఇవే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు, క్యాండిడేట్స్ ఎక్కడైతే గొడవలు వస్తాయి అనేసి మాకు ముందుగానే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంటుందో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు పార్టీ కార్యాలయాలు, క్యాండిడేట్ యొక్క గృహాల దగ్గర, నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల వద్ద కూడా ఈ పికెట్స్ అనేది వేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.